చాలాకాలంగా ప్రారంభించాల్సిన వాయిదా పడుతూ వచ్చింది. సరే, కార్యాలయం కట్టి నిరుపయోగంగా ఉంచడం మంచిది కాదు కనుక ఈరోజైనా చేద్దామని మీ సర్పంచ్ గారు అడిగితే అంగీకరించడం జరిగింది. అది భారీ ఎత్తున సమావేశం పెట్టి ఒక వేడుకలను చేయడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు నేను ఉన్నాయి. అందుకే అవేవి వద్దని చెప్పి ప్రారంభించి కార్యాలయం ఉపయోగంలో పెడదాము అన్నటువంటి మాట నేను అంగీకరించి రావడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యాలయాన్ని ఈ మండలంలో రెండవ దీన్ని ప్రారంభించి నిర్మాణానికి సహకరించినటువంటి వాళ్ళందరికీ, ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ కానీ, కాంట్రాక్టర్ కానీ, స్థానికంగా ఉండేటువంటి కానీ అందరికీ అభినందనలు. కార్యాలయం ఎప్పుడు కూడా ఒక మంచి కార్యాలయం పనిచేసే వారి సమర్థతని పెంచుతుంది. అందుకోసం మంచి కార్యాలయం అవసరం. వీళ్ళు ఇంతమంది ఉద్యోగులు ఒక చోటు ఉండి పౌరులు వేరు వేరు ప్రదేశాలకు తిరగకుండా ఒకచోటే వారికి కావాల్సినటువంటి సమాచారం అంతా లభించే విధంగా పరిపాలనలో మార్పులు చేయడం జరిగింది. మీ అందరూ ఆదరించి అభిమానించి తెచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాకే ఈ గ్రామీణ స్థాయిలో ఈ కొత్త వ్యవస్థను తీసుకొచ్చాం. సుమారు సంవత్సరం పూర్తయి రెండో సంవత్సరంలో అడుగు పెట్టాం. దీన్ని అన్ని హంగులు సమకూరుస్తూ ఉన్నాం. ఇప్పుడిప్పుడే ఈ బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి ఉద్యోగులు కూడా వారు గ్రామీణ ప్రాంతాల్లో వారి పరిధిలో ఉండే ప్రజలతో సంబంధాలని నెలకొల్పుకుంటున్నారు, అర్థం చేసుకుంటున్నారు. వారి బాధ్యతలు ఏంటి, విధులేంటి, ఏ విధంగా పౌరులకు మనం సహాయపడగలము, ప్రభుత్వ కార్యక్రమాలకు మధ్యన ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన ఎలా పనిచేయగలం అన్నది ఇప్పటికీ అర్థం చేసుకుంటున్నారు. ఇది పూర్తిగా ఈ వ్యవస్థని వినియోగంలోకి తీసుకొచ్చి అన్ని సేవలు అందిస్తే ప్రజలందరూ చాలా సంతోషంగా ఉండే పరిస్థితులు ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. ఇందులో ఉద్యోగులకు సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి నేను చెప్పేది ఏంటంటే, మీ జాబ్ చార్ట్ను పూర్తిగా అర్థం చేసుకోండి. ఏ బాధ్యతలు మీరు నిర్వర్తించాల్సి ఉంది, ఎలా నిర్వర్తించాల్సి ఉంది అనే అంశాన్ని మీరు తెలుసుకోండి. తెలుసుకుని ఆ విధంగా ప్రజలతో సహకరించండి. ఇప్పుడే మీరు ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు, ఇక్కడ ఎలాంటి అవినీతికి ఆస్కారం లేనటువంటి పద్ధతులను పరిపాలన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దానికి మీరు సహకరించాల్సిన అవసరం ఉంది. ఇవే మన దేశానికి కానీ రాష్ట్రానికి కానీ అన్ని ప్రాంతాలకు ఉండేటువంటి ఒకే ఒక పెద్ద జాడ్యం అవినీతి. ఈ అవినీతిని రూపుమాపడం కోసం ప్రభుత్వ పాలనలో కొత్తగా అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఇవాళ మీరు గ్రామంలో మా పార్టీని వ్యతిరేకించే వరకు ఉండొచ్చు, కానీ ఒక్కటి మీరు మనసు పెట్టి ఆలోచించండి, ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రభుత్వం ప్రారంభించిన ఒక సంక్షేమ కార్యక్రమం తాలూకా ఫలం అందుకోవడానికి ఏ సామాన్యుడైనా న్యాయపేసా ఖర్చు పెట్టే పరిస్థితి ఎక్కడైనా ఉందా? అది ఎప్రిషియేట్ చేయలేకపోవచ్చు, విమర్శించడం తప్పండి. నేను పెద్ద మార్పు కదా ఇది, నేరుగా తన అకౌంట్లో డబ్బు విజయవాడ నుంచి అతని అకౌంట్లో పడేటువంటి పద్ధతి ఎందుకు ప్రజలకు నచ్చడం లేదు? ఎందుకు గొప్ప సంస్కరణ అని మీరు భావించడం లేదు? దాని వెనక ఈ ప్రభుత్వం కృషి ఉందని ఎందుకు మీరు అభినందించలేకపోతున్నారు? ఆలోచన చేయండి. అనేకమైన సమస్యలు మనకి ఇంకొందొచ్చు. ఒక రెండు సంవత్సరాల్లోనే సమస్యలన్నీ పరిష్కారం అయిపోతే స్వాతంత్రం వచ్చిన 2 సంవత్సరాల్లో అసలు 8 సంవత్సరాలు సమస్యలు ఎదుర్కొన్నాయి, అలాగేం పూర్తయిపో. కానీ రాను రాను పరిపాలనలో వస్తున్నటువంటి మార్పులు ప్రజలకి అవినీతిమైనటువంటి పాలనకి అవకాశం ఇచ్చే విధంగా సాగుతున్నాయన్నది మీరు గమనించి ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. పర్లాం తర్వాత కుమరవాణి పెట్టి రెండు గ్రామంలో చాలా చైతన్యవంతమైన గ్రామాలు, చదువుకున్నటువంటి వారు, విదేశాలు తిరిగి వచ్చినటువంటి వారు,
మంచి నాలెడ్జ్ కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. పాలనని ఓటుని విమర్శ చేయడం అంత మంచిది కాదు. మంచి పరిపాలనను ఆహ్వానించలేకపోతే పౌరులు చెడ్డ పరిపాలన తర్వాత వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు రిక్రూట్మెంట్ జరిగింది, వారి గుండె మీద చేసుకుని చెప్పండి, ఏ ఒక్కరైనా పలానా మంత్రి సిఫార్సు చేసేదేనో, ప్రధాన అధికారి సిఫార్సు చేసేదేనో, ఎవరికో డబ్బు ఇచ్చేవాడనో ఒక్క మాట ఇక్కడ చెప్పలేదు. ఇది గొప్ప విషయం కదా. రాష్ట్రంలో ఈ సాంసారంగా దోపిడీ జరిగినటువంటి పరిస్థితులు అరికట్టబడ్డాయి. చిన్న విషయం కాదు. అన్ని శాఖలు పూర్తిగా పనిచేయాలి. ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ఇక్కడ ఉంటే అతను పూర్తిగా రైతులతో సంబంధాలు కలిగి ఉండాలి. ఎవరు అగ్రికల్చర్ ఇక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎవరు? నువ్వు పూర్తి అవగాహన కలిగి ఉండాలి రైతులతో సంబంధాలు. పేరు చెప్పగలవాలి, పేరు చెప్పు. శ్రీహరి, శ్రీహరి పేరు పిలుస్తుంది సర్పంచ్, అజయ్ కుమార్ పేరు పిలుస్తుంది పెద్ద రైతు, రావణమూర్తి పేరు పిలుస్తుంది, సూర్యబాబు వారితో ఒక వ్యక్తిగా నువ్వు ఆ కుటుంబంలో కలుసుకోవాలి. నీకు ఒక్కటే బాధ్యత ఉంది. ఆ రైతు ఎంత ఇస్తేనే ఉంది, ఏం పంటలు వేస్తున్నాడు, ఎలాంటి విత్తనం ఉపయోగిస్తున్నాడు, పంటలో పొలంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, అతనికి నువ్వు ఇవ్వాల్సిన సలహా ఏంటి. నీకు చెప్పకపోతే నీ సీనియర్స్ని ఎవరిని తీసుకురావాలి, సైంటిస్టులు ఎక్కువ సంప్రదించాలి, ఎరువులు ఎలా ఉపయోగించాలి, మెరుగైనటువంటి ఫలితాలు ఎలా రావాలి అనే దాంతో కుటుంబ సభ్యులకు నువ్వు కలవాలి. అప్పుడు మన కింద మన ఈ వ్యవస్థ సక్సెస్ అయినట్లే. నా దగ్గరికి వస్తారు, నా ఆఫీస్లో కూర్చుంటారు, నేను అందరూ కాదు, నీ ఆఫీస్లో 4 గంటలు కూర్చోవు, 2 గంటలు రైతులతో పేర్చగలరు, పద చూద్దాం, నీ పొలం చూద్దాం పదని చెప్పు, అతనికి ఎడ్యుకేట్ చేయి. ఆ ఇంట్లో ఎవరు ఆసక్తిగా వ్యవసాయం పట్ల ఉన్నారో వాళ్ళని తీసుకుని వాళ్ళు ఎడ్యుకేట్ చేయి. అతను ఎడ్యుకేట్ అయితే అతని చుట్టూ ఉన్నటువంటి 10 మంది ఎడ్యుకేట్ అయిపోతారు. అన్ని అలాగే ప్రతి అధికారి ఒక పశువుల అధికారి. ఎవరు పశువుల అధికారి? హాస్పిటల్ లేదు కదా, ఇతరత్ర అధికారులు అందరూ అంతే. ఒక వెల్ఫేర్ సెక్రటరీ నీ గ్రామంలో వెల్ఫేర్ కింద ప్రభుత్వం చేపట్టినటువంటి సదుపాయాలు అందించే ఫలాలు ఎవరికి అందుతున్నాయి, ఇంకా అనుభవం కలిగినటువంటి వాళ్ళు ఎవరున్నారు, ప్రభుత్వం చేసిన కార్యక్రమం వాళ్ళకి అందకపోవడానికి ఉండే హడ్డీలు ఏంటి, వాళ్ళకి వివరించే పని చేయాలి. అందులోదంటే నీవు కూడా బాధ్యురాలు. నా అభిప్రాయం ప్రకారం ఒక వెల్ఫేర్ సెక్రటరీ ఒక కుటుంబానికి ఇక్కడ ఒక ప్రభుత్వం అందించే సహకారం అందలేదు అని అంటే ప్రభుత్వం కాదు, ప్రభుత్వం అనేది ఎక్కడో ఉండదు, మనం దానికి బాధ్యులం. ఫస్ట్ ఇనీషియల్ గా బాధ్యులు ఎవరంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్, యూ షుడ్ గైడ్ దెమ్ ప్రాపర్ గా, వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వండి. ఒకరోజు తప్పితే ఒకరోజుకైనా అందుకుంటారు. అందుకోసం అలాగే ఉద్యోగులందరూ రెస్పాన్సిబుల్ గా చేయండి, ఈ వ్యవస్థ సక్సెస్ అవుతుంది. పెద్ద ఆస్తితో పెట్టుకున్నటువంటి వ్యవస్థ ఇది. ఇప్పుడే మన శ్రీహరి చెప్పినట్టు ఎన్నాళ్ళ నుంచి కలగలిగినటువంటి వ్యవస్థను కేంద్రం తీసుకొచ్చాం. ఇంకా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఉంటే స్లోగా మార్పులు చేద్దాం. ఒకేసారి సంస్కరణలన్నీ అమలు కావు. సంస్కరణలన్నీ అమలవుతున్నప్పుడు అవి కొన్ని వ్యతిరేకంగా ఉన్నట్టు మనకు కనిపిస్తాయి, కానీ ఫలాలన్నీ అందుకున్నప్పటికీ దాని తన సుఖం తెలుస్తుంది. కొంతకాలం వెయిట్ చేయాలి, అందరం కలిసి అది ప్రమోట్ చేసి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.